విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. భగవత్ శక్తి అసోసియేషన్ యోగి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో విజయవాడలో నిరంతరంగా వారం వారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల వితరణతో, భగవత్ శక్తి సభ్యుల సేవతో పేదలకు అన్నదానం చేయటం విశేషం. భగవత్ శక్తి ఆధ్వర్యం ఇప్పటికే యోగా, ధ్యానం, వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే విశేషం ఏంటంటే, భగవత్ శక్తి అసోసియేషన్ రూపకర్త యోగి జగన్మోహన్ రావు మౌన దీక్షలో ఇప్పటికే 100 రోజులు నిరంతరం ఉన్నారు. మరొక కొన్ని సంవత్సరాలు మౌన దీక్ష చేయాలని భావిస్తున్నారు. నోటి పలుకు లేకుండా కేవలం సైగలు మాత్రమే చేస్తూ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. డిఎన్యూ టీవీ సీఈఓ రాజా రమేష్ తల్లి గారైన శ్రీమతి స్వాములు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దుర్గాపురం భగవత్ శక్తి అసోసియేషన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అతిథి అన్నప్రసాద వితరణలో ఈ ఆదివారం రాజా రమేష్ గారి తల్లిగారైన చింత స్వాములు గారి జ్ఞాపకార్థం ఈరోజు వితరణలో అరటికాయ స్వీటు, దోసకాయ చట్నీ, రైస్, బెండకాయ కర్రీ, ఆకుకూర పప్పు, సాంబార్, మజ్జిగ. సేవాభావంతో అందిస్తున్నటువంటి జగన్మోహన్ రావు గారి యొక్క సంకల్పం చాలా గొప్పది. ఈ సంకల్పం మరింత ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ మందికి సేవలు అందించాలని చెప్పి నేను కూడా కోరుకుంటాను. నమస్కారం. ఈ సందర్భంగా యోగి జగన్మోహన్ గారికి ఒక చిరు సత్కారం చేయాలని అనుకుంటున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటం అనేది ఆదర్శం. ప్రస్తుతానికి స్వామిగారు మౌనవ్రతంలో ఉన్నారు కాబట్టి మనం చప్పట్ల ద్వారా ఆయనకి హర్షాన్ని తెలియజేద్దామని చెప్పి కోరుకుంటాం. యోగి గారి చొరవతో జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా యోగి గారు చేస్తున్న కార్యక్రమం ఒక వందైతే, ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి యోగి గారి సూచనల మేరకు ఈ అన్నదాన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, వారికి కూడా మనం చిరు సత్కారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి గాను గురుగారి చేతుల మీదుగా వారికి చేద్దాం అనేది ఒక కోరిక. దాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం నిర్విఘ్నంగా చేయడానికి యోగి గారి సంకల్పం ఏంటంటే, అదేవిధంగా మన నిర్వాహకులు కూడా కొంతమంది పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు. వారికి కూడా మనం ఈ ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. మనం ఒక 100 రూపాయలు ఇవ్వడం కంటే కూడా ఒక సేవ చేసి వాళ్ళకి సన్మానిస్తే గౌరవించినట్టుంటుంది. వారికి చేయాలని చెప్పి మా కోరిక. దాంట్లో భాగంగానే అనిల్ గారు రావాలి. అనిల్ గారు కార్యక్రమం మరింత ఎక్కువ రోజుల పాటు చేయాలనేది మా ప్రయత్నం. అందరం కలిపి
యువశక్తి అసోసియేషన్ అనేది 2016 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి కొన్ని వేల మంది యోగా నేర్చుకుని బయటకు వెళ్ళారు. అలాగే ఇక్కడే మా యోగా సెంటర్ నుంచి ఇంకా రెండు మూడు కేంద్రాల్లో రన్ అవుతుంది. ఒకటి కొన్నాంధపేట మాచారం డౌన్లో అవుతుంది, ఇంకోటి ఏమో మధురానగర్ సాయిబాబా గుడిలో అవుతుంది. మొత్తం 3-4 యోగా సెంటర్ల ద్వారా కొన్ని వేల మంది యోగా నేర్చుకుని బయటికి వెళ్ళారు. ఇప్పుడు రోజుకి కనీసంగా 100 మంది పైన మా దగ్గర యోగా నేర్చుకుంటున్నారు. అలాగే ఇక్కడ మా దుర్గాపురం యోగా సెంటర్ దగ్గర కూడా సాయంత్రం పూట కూడా యోగా క్లాస్ రన్ అవుతూ ఉంది 6 దగ్గర నుంచి 7 వరకు. అంతేకాకుండా ఇది భగత్ శక్తి అసోసియేషన్ అనేది మా గురువుగారి ద్వారా సేవ చేయాలని ఒక దృక్పథంతో చేశారు, ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఆ సేవా కార్యక్రమంలోనే ఇదొకటి అన్న సంతర్పణ, అన్న వితరణ. అందరూ దీన్ని స్టార్టింగ్ చేయడం 2019 స్టార్ట్ చేశారు. 2020 లాక్డౌన్ అవ్వడం వల్ల కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ 2022 మళ్ళీ తిరిగి లాక్డౌన్ తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ యోగా మరి సేవా కార్యక్రమానికి అన్నదానానికి ఫస్ట్ బయట క్యాటరింగ్ ఇచ్చేవాళ్ళు. క్యాటరింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఈ సేవా కార్యక్రమం చేయాలనుకున్న వాళ్ళు యోగా సెంటర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా మనస్ఫూర్తిగా సేవా కార్యక్రమం అందరూ చేస్తారండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరో తోచింది వాళ్ళు ఇక్కడ ఇస్తే ఏదోటి తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకొని ఇంట్లో వండుకొని తీసుకొస్తారు. అంటే నేను బయట కొనేది ఏం లేదు, ఒక్క ముడి సరుకు మాత్రం బయట కొంటామండి. మిగతా అంతా అందరూ తలా కొద్దిగా తీసుకొని ఒకళ్ళ ఇంట్లో కర్రీ, ఒకళ్ళ పప్పు, రైస్ ఇలాగా ఒక 4-5 వండుకు రావడం ఇలా చేసుకు రావడం జరుగుతూ ఉందండి. ఈ సేవా కార్యక్రమాలు అనేది ఈ అన్న విత్తనం ఒకటే కాదండి, ప్రతిదీ మేము మన ఒక వింటర్ సీజన్లో చలికాలంలో దుప్పటి పంపిణీ కార్యక్రమం అంటే ఒక 150-200 దుప్పట్లు ప్రతి సంవత్సరం పంచుతూ ఉంటాము. ప్రతి వేసవకాలంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం పూట ఉంటుంది. అది కూడా మేమే చేస్తామండి, బయట ఎక్కడ కొనండి అది మేమే చేస్తామండి. అది కూడా మేమే తయారు చేసి బయట పంచుతూ ఉంటాం. అది కూడా ప్రతి వారానికి 2-3 సార్లు, అది సమ్మర్లో మట్టికి వేసవకాలం 2-3 సార్లు మజ్జిగ పంపిణీ ఉంటుంది. ప్రతి ఆదివారం అన్న వితరణ ఉంటుంది. ఫస్ట్ ఒక 50-60 మందితో స్టార్ట్ అయింది అన్న వితరణ కార్యక్రమం. ఇప్పుడు రోజు కనీసంగా 100 మంది వచ్చి ఆదివారం 100 మంది వచ్చి పంచేసారు. ఈ అంతేకాకుండా ఈ మా చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుండాలని చెప్పేసి మొక్కలు నాటే కార్యక్రమం కూడా మొత్తం మేమే చేస్తూ ఉంటాం. ఇక్కడ మీరు యోగా సెంటర్ చూస్తుంటారు, చుట్టుపక్కల ఉన్న మొత్తం పచ్చదనం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు అన్ని విధాలుగా సమాజ శ్రేయస్సు కోసం మన యోగా సెంటర్ మా గురువుగారి ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందండి. మాకు కూడా చాలా సంతోషంగా చేస్తాం సేవ అనేది. ఏ ఎప్పుడే నేను అది వచ్చి చెయ్యాలి అన్న భావన ఎవరికి రాదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తారు. దాన్ని మా విధంగా మా గురువుగారు మమ్మల్ని ఇలా తీర్చిదిద్దారు. మా గురువుగారికి నిజంగా పదాభిమానండి, ధన్యవాదాలు. అందరికీ ఓం అండి. నా పేరు శ్రీనివాసరావు. మోక్షానికి మెట్లు యోగా గీత సేవ అనే దృక్పథంతో మా గురువుగారైన జగన్మోహన్ రావు గారు 2017 భగవత్ శక్తి అసోసియేషన్ స్థాపించడం జరిగింది. మొదట్లో 2-3 స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చాలా 100,000 మంది యోగాభ్యాసం చేసుకుంటూ ఆరోగ్యపడుతున్నారు. అదేవిధంగా మేము అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఆదివారం చేస్తున్నాము. మొదట్లో 15-20 మంది మాకు ఉండేవాళ్ళు, ఇప్పుడు 100 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాలకు వస్తున్నారు. తర్వాత స్వచ్ఛందంగా అందరూ మేము తలా ఇంతని కాకుండా అందరూ స్వచ్ఛందంగా ఈ కొంత తలా ఇంతని వేసుకొని ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మా యోగా సేవ మెంబర్స్ అందరూ కూడా సేవా దృక్పథంతో సార్ చెప్పినట్లుగానే స్వారిని అనుసరిస్తూ మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఈ అవకాశం రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషం, కృతజ్ఞతలు మా గురువు గారు. నమస్తే. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడవటానికి కారణం అయినట్టు ముఖ్య కారకులు నా పక్కన ఉన్నట్టు మా గురువు గారు జగన్మోహన్ రెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో వీరి ఆదేశాల ప్రకారం కొంతమంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారండి. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిరంతరం అసలు ఏ రకమైనటువంటి అంతరాయం లేకుండా నడిపిస్తున్నారు. మేము గత 1.5 నుంచి నేను ఈ అసోసియేషన్లో ఒక మెంబర్గా యోగా చేయడానికి కానీ నేను స్టార్టింగ్ ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత నేను ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఈ అసోసియేషన్లో సేవ అంటే
ఎస్పెషల్లీ సేవ, ఏమి ఆశించకుండా చేసే సేవ, అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అక్కడి నుంచి నేను చాలా ఈ అసోసియేషన్తో కనెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి గురుగారి సందేశం. సో ఈ సేవ నిరంతరంగా ఇలా జరగడానికి ఎవరైతే కనుక ఆ సహచరులు గురుగారి ఆధ్వర్యంలో నేను చేస్తున్నామో వాళ్ళందరూ కూడా అభినందనీయులేను, వాళ్ళందరూ కూడా అభినందనీయులేను. బట్ మీరు మీ కళ్ళతో చూస్తున్నారు. సో ఇట్లాగా ఈ సేవని మరింత ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్లేలాగా భగవంతుని ఆశీర్వాదం, గురువుగారి తోడ్పాటు ఇలాగే ఉంటే ఈ అసోసియేషన్ ఈ విషయంలో ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఈ దీంట్లో భాగస్వామి అయినందుకు, ఈ సేవ చేసుకోవడానికి నేను దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు కలిగినందుకు నేను కూడా చాలా కృతజ్ఞుడిని. మాది భగవశక్తి అసోసియేషన్ తరఫున మేము ప్రతి సండే అన్నదాన అతిథి ప్రసాద కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఫుడ్కి మామూలుగా దొరకదో వాళ్ళందరికీ మేము అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి సండేను ఆదివారం పూట అందరికీ భోజనాలు ఫ్రీగానే పెడుతున్నాము. ఎటువంటి రుసుము లేకుండా ప్రతి ఆదివారం పెడతాము. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తిగా భోజనం చేసి ఫుల్గా భోజనం చేసి వాళ్ళ యొక్క మనశ్శాంతిని పొందగలుగుతున్నారు. ఆ విధంగా మనము వాళ్ళందరికీ సేవ చేస్తున్నాము. అదైనా ఇది భగవశక్తి అసోసియేషన్ తరపు నుంచి మామూలుగా ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమంలో భాగంగా అందరూ మెచ్చుకుంటున్నారు. అందుకని కంటిన్యూగా మేము కొనసాగిస్తున్నాము. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. భగవశక్తి అసోసియేషన్ చార్ శాస్త్రంలో ఇద్దరు సేవా కర్రే మే రాజస్థాన్ సగర్షన్ కంటిన్యూ సేవా కర్రే అందం గందరి యోగా భీ కరాతే మెడిసిన్ భీ హోతా హై సబ్ కే ఉస్కే బాద్ మే సబ్కో అచ్చా భీ హై హెల్త్ భీ అచ్చా రహతా హై. థ్యాంక్ యూ వెరీ మచ్. యోగా ఉచిత నిత్య సాధన. దుర్గాపురం వంశం క్లబ్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ప్రతి వారం ఆదివారం చేస్తున్నారు. నిత్య పేదలకంటే బాగా పేదవాళ్ళకి మాత్రం అన్నపూర్ణ సుఖీభవ అన్నట్టుగా అన్నదానం అయితే చేస్తున్నారు. దేవుడి దయ వల్ల కొంతమంది లేని వాళ్ళు వచ్చి ఇక్కడ శుభ్రంగా అన్నం తిని అన్నదాన సుఖీభవాన్ని దీవించేస్తున్నారు. ఇది మాత్రం మంచి కార్యక్రమం. ఫుడ్ విషయంలో అయితే చాలా శుభ్రంగా ఉంది, మంచి టేస్ట్గా చేస్తున్నారు. శుభ్రత అయితే అందరికీ సరిపోద పెడుతున్నారు. అందరికీ సరిపోద పెడుతున్నారు. 100 మంది దాకా పెడుతున్నారు. శ్రీనివాస్ నేనైతే ఇక్కడ నాకు దీన్ని 2 సంవత్సరాల నుంచే పరిచయం. కానీ మా వైఫ్ అంతకుముందు 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ యోగాకి వచ్చేవాడు. ఇక్కడ రావడం వల్ల ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఒకటి అర్థమవుతుంది. ఒక కల్చరు, ఒక ప్రాపర్ కల్చర్లోకి వెళ్తాం. దానివల్ల ఏంటంటే లైఫ్లో ఎదగడానికి ఒక అవకాశం వస్తుంది. మన హాట్ చేయటం కానీ లేదా ఒకరి సేవ. ఇక్కడ ఇంకో మెయిన్ ఏంటంటే ప్రతి సండే అన్నదానం ఒకటి జరుగుతుంది. అది ఎవరికి పెడుతున్నారో నిజంగా తిండి లేకుండా ఆకలితో అన్నం పెట్టించే వాళ్ళకి ఇక్కడ అన్నం దొరుకుతుంది. ఒక ప్రాపర్గా అందరికీ తెలుస్తుంది అది మనం. అది ఏంటంటే గురువుగారి సహాయంతో మా చంద్రశేఖరరావు దాన్ని ఆగ్నేయతలు కొన్ని ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. ఇది అర్థవృత్తిగా అన్నం తలవ చేసి దీంట్లో మేము సహాయం చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఇక్కడ యోగా సేవ మెయిన్. ఒక్కొక్కదానికి ఒక్కొక్కరు ఉన్నారు సార్. ఇది ఆళ్ళు వీళ్ళని కాకుండా మా భగవశక్తి అసోసియేషన్ తరఫున అనుకుని ఎవరికి తోచింది వాళ్ళు చేస్తారు. ఉదాహరణ నేనుంటే నేను ఒక ఐటెం ఇస్తున్నాను, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తారు. ఏంటంటే ఏది లోటు లేకుండా కడుపు నిండా వాళ్ళు ఎంత తింటే అంత, ఎంతమంది వస్తే అంతమంది. ప్రస్తుతానికి 100 పైన అలా వస్తున్నారు. ఇంకా పెరిగినా కూడా పెద్దాక మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా అండి. అంటే మనం కొన్ని కార్యక్రమాల్లో పెడితే 10,000 ఇచ్చాం, 5,000 ఇచ్చాం దానాలకు అంటాం. దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది? లేనోడు తినడం వలన మనశ్శాంతి ఉంటుంది. చిన్నోడికి అరే నేను తిన్నాను, నా ఆకలి తీర్చారు అన్న సంతృప్తి ఉంటుంది. చేసినందుకు వాళ్ళు సంతోషపడ్డారన్న హ్యాపీ ఫీలింగ్ మాకు ఉంది కదా, అది జాలి కదండి. నిరంతరాయంగా జరిగిద్ది అంటారా? జరుగుద్ది అని అనుకుంటున్నాము. చేయాలనే ఉన్నాం సంకల్పం. అది భగవద్గీత
నమస్తే అండి. భగవశక్తి అసోసియేషన్ వాళ్ళు ఈ విధంగా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందండి. అన్ని దానాల కన్నా అన్నదానం నిన్న అంటారు. ఎంత డబ్బు దానం చేసినా కూడా వాళ్ళు ఏ విధంగా తృప్తి పడలేరు. కానీ అన్నదానం అన్నం తిన్నవారు మాత్రం చాలు ఇక చాలు అంటారు. ఆ విధంగా అన్నదానం చేసి ప్రతి ఆదివారం ఇంతమందికి తృప్తిగా అన్నదానం అన్నం తిని తృప్తిగా వాళ్ళు ఇంటికి వెళ్ళేటట్లు చేస్తున్నందుకు ఈ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మా అమ్మగారు చనిపోయిన రోజు. అన్నదాన కార్యక్రమం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది.